గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ దేవరా ఇక కొరడాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు ఇక ఫిషింగ్ హార్బర్ విలేజ్ పోస్ట్ మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవుతోంది మేకస్ మూవీ లవర్స్ అభిమానుల కోసం ఆదిరిపోయే గ్లిప్స్ ను షేర్ చేశారని తెలిసిందే దేవరా గ్లిప్స్ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే యాభై ఏడు మిలియన్స్ కి పైగా వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది ఇక గ్లిప్స్ కు వస్తున్న పట్ల గా ఉన్న గ్లిప్స్ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా తారక్ సందడి చేస్తుంది ఇక కొరడాల అలాగే తారక్ రత్నవేలు అండ్ టీమ్ దిగిన స్టిల్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది ఇక సినిమా అప్డేట్స్ కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మేకర్ ఇవాళ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఆల్ హైల్ ది టైగర్ ను విడుదల చేశారని తెలిసిందే ఇక అదిరిపోయే మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కంపోజ్ చేసిన ఈ ఆల్ హైల్ ది టైగర్ బూ స్పంప్ తెప్పిస్తోంది ఇక అభిమానులకు కావాల్సినంత ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ అందించేలా సాగుతోంది దేవరాలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ బైరా పాత్రలో విలన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ అలాగే షైన్ టామ్ చాకో శ్రీకాంత్ మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇక దేవరాలో ఎంటైర్ అండర్ టీన్ ఇచ్చే విఎఫ్ఎక్స్ తో సాగే అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయని గ్లిప్స్ తో క్లారిటీ ఇచ్చేశారు కొరడాల ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు ఇక దేవరా రెండు పాటలుగా రానుండగా పార్ట్ వన్ ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ యువస ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకరన్ మెక్కినేని కోనరాజు హరికృష్ణ కళ్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి తన సినిమాలతో హీరోలను ఒక రేంజ్ లో చూపిస్తారు రాజమౌళి సినిమాతో హిట్ అందుకున్న హీరోస్ ఆ తర్వాత సినిమాలను ఆ రేంజ్ లో అంచనాలను అందుకోలేక ప్లాప్ ప్లేస్ చేస్తారు ఇక అయితే మొదటి నుంచి వస్తుంది ఇది ఇక తాజాగా బాహుబలి తర్వాత సాహుతో ప్రభాస్ త్రిబులా తర్వాత ఆచార్యతో రామ్ చరణ్ ప్లాప్ అందుకున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ త్రిబులార్ తర్వాత దేవరాతో వస్తున్నాడు ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసి ఈసారి కొరడల టార్గెట్ మిస్ అవ్వదని అనుకుంటున్నారు తారక్ కూడా ఊహ మాస్ అవతారంలోనే అదుర్స్ అనిపించేలా ఉంది ఇక మరి దేవరా సినిమా రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తుందా అన్నది చూడాలి